ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ సలార్ రిలీజ్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు డైరెక్టర్ ప్రశాంత్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ తాను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ అని అనడంతో పాటు మూవీలో తన పాత్ర గురించి కూడా వెల్లడించాడు హొంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ మూవీపై ప్రభాస్ స్పందిస్తూ సలార్లో పాత్ర మధ్య లోతైన భావోద్వేగాలను చూస్తారు నన్ను ఇలాంటి పాత్రలో తొలిసారి మీరు చూడబోతున్నారన్నాడు ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నాడు నా ఒక్క ఏళ్ల కెరీర్లో ఇతడే బెస్ట్ డైరెక్టర్ షూటింగ్ కోసం అతడు ఎప్పుడూ కాల్ చేస్తాడా అని ఎదురుచూశాను సెట్లోకి వెళ్లి నటించడం కంటే కూడా ప్రశాంత్తో కాస్త సమయం గడపాలని నేను భావించాను మూవీ గురించి చెప్పగానే నా మనసులో వచ్చిన తొలి ఆలోచన ఇదే గత ఒక్క ఏళ్లలో నేనెప్పుడూ ఇలాంటి అనుభూతి చెందలేదు ఆరు నెలలు నేను ఆ బాధ అనుభవించాను షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే మేం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని ప్రభాస్ చెప్పాడు ఇక ఈ మూవీలో తన పాత్రపై ప్రశాంత్తో కలిసి చేసిన వర్క్షాప్స్పై కూడా అతడు స్పందించాడు ప్రశాంత్ నేను కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను నేనేం చేయాలో అతడు చెప్పాడు సినిమా కోసం కాస్త బాడీ లాంగ్వేజ్ అవసరమని నేనన్నాను అతనికి కూడా కొన్ని నచ్చాయి ప్రతి ముఖ్యమైన సెషన్కు ముందు మేము మాట్లాడుకునేవాళ్లం రిలాక్స్ అయ్యే సమయంలో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నా పాత్ర గురించి వర్క్ షాప్స్ నిర్వహించేవాళ్లమని ప్రభాస్ అన్నాడు సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ కాబోతోంది రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది హింస కాస్త ఎక్కువగా ఉండటంతో మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది